శివం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి రాశిలోని బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, ద్వితీయంలో రవి, అలాగే చతుర్థంలో చూస్తే రాహు ప్లస్ కుజుడు రెండు కనిపిస్తున్నారు. అలాగే రాజ్యంలో కేతు వ్యయస్థానంలో శని గురువు ఉన్నారు. వ్యయంలో శనితో ప్రాబ్లం లేదు, గురుతో ప్రాబ్లం లేదు, కానీ కుటుంబ స్థానంలో ఎవరున్నారంటే రవి కూర్చున్నాడు. రవితో కూడా కొంతవరకు బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం మీరు తీసుకున్న నిర్ణయం డిస్కషన్స్ ఎక్కువయ్యి అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది దానిలో ఏంటంటే కుటుంబ కలహాలకి అవకాశాలు కనబడతాయని చెప్పగలుగుతాం. అలాగే చతుర్థంలో ఉన్న రాహు ప్లస్ కుజుడు ప్రభావం కొంచెం మీ అమ్మగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా వాడి ఆరోగ్య విషయంలో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. అలాగే ఎముకలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి, రావలేకపోవడం, బాత్రూమ్ కింద పడిపోవడం, ఇలాంటి ఏమైనా సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త తీసుకోండి. అలాగే రాజ్యంలో కేతు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మీరు ఎప్పుడో పూర్వాశ్రమంలో చేసిన కొన్ని యాక్టివిటీస్ వలన దాని రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ కానీ హార్డ్వేర్ కంపెనీలో వచ్చేసరికి మీ యొక్క స్కిల్స్ని ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, మీకు ఒక సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే వ్యయంలో ఉన్న శని గురువుల వలన మనం చదివిన చదువుకు సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ మనసులో అవే భావాలు పెట్టుకోకుండా అది చేయడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ ఉంటుంది. అన్నిటిలో ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు బుధుడు ఎదురు కూర్చున్నాడు, మీ మేధస్సు పాదాసనంలో పనిచేయడం మొదలు పెడుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. బిజినెస్ వ్యాపారం చేయడానికి ఉంటాయి, కానీ సింగిల్గా చేయడం ప్రయత్నం చేయకండి. సింగిల్గా ఏది నిర్ణయం తీసుకోకండి, తీసుకోకుండా జాయింట్ వెంచర్గా చేయడం ప్రయత్నం చేయగలితే బాగుంటుంది. కొత్త వ్యాపారాలకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి శ్రీకారం చుట్టకండి, కొంత ఆగండి. ఉన్న వ్యాపారంలో మాత్రం కొంచెం ప్లానింగ్, డిజైనింగ్ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంత లాస్ నుండి ప్రాఫిట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బ్రదర్స్ అనే భావంతో ఉన్న వాళ్ళ ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ముంత ఈ 15 రోజులు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. దూర ప్రదేశాల నుండి మీకు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చక్కటి మాటలు, చక్కటి వార్త, గుడ్ న్యూస్ మీకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి దాన్ని. అయితే రవి కుటుంబ స్థానం ఉండడానికి కుటుంబము ధనము వాకి విద్యాస్థానం ఉన్నాడు కాబట్టి పాపగ్రహం అక్కడ ఉంది కాబట్టి కొంత స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. 15 రోజులు రవి అక్కడ ఉన్నది కాలము, దాన్ని అధిగమించడానికి ఇక్కడ మనం అనుకున్న బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఓం నమో నారాయణాయ నమః. ఈ 15 రోజులు కొంత సమస్యలు బయటపడ్డాము, కొన్నిటికి రిలీఫ్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ నుండి రాజమార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.